नमस्ते, वेलकम टू अंदर बाहर। वच्चे ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోను పాగవేయాలని ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది। తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన జనసేనాని త్వరలో తెలంగాణలోని జనసేన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై సమాలోచనలు జరుపునున్నారట। తెలంగాణలో తాము గెలుపోటమును ప్రభావితం చేస్తామని 40 పై చిలుకు స్థానాల్లో విజయం సాధించే సత్తా ఉందని పవన్ గతంలోనే ప్రకటించారు। ఆ క్రమంలో తాజాగా తెలంగాణ పొలిటిక్స్ పై ఆయన ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది। ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది। ఈ నెలలో ఆయన తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది। అన్ని కుదిరితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన అభ్యర్థులను నిలబెట్టి సత్తా చాటుకోవాలని జనసేనని భావిస్తున్నట్లు సమాచారం। దసరా నవరాత్రులను పురస్కరించుకొని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కొద్ది రోజుల క్రితం పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు। सरस्वती देवी रूप में कुलवैन अम्मवारिनी अर्चिंची तेलुगु राष्ट्रल प्रजलकु सकल शुभालु कलगालनी प्रार्थिंचारु। प्रत्येक पूजल अनंतरं एपी की चेंदिन पार्टी मुख्य नेतलतो आयन समावेशमय्यारु। ఈ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించారు। త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు చేపట్టనున్నట్లు పవన్ నేతలతో తెలిపారు। సమీక్ష సమావేశంలో విజయవాడ అర్బన్ కృష్ణా జిల్లాలతో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు। మంగళగిరిలో జరిగిన ఈ సమావేశాలకు సంబంధించి పార్టీ నేతలకు పవన్ పలు సూచనలు చేశారు। వీర మహిళలు సోషల్ మీడియా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించిన వాలంటీర్లు శతజ్ఞ క్రియాశీలక సభ్యులతో సమావేశం కావాలని పవన్ నిర్ణయించారు। నా సేవ నా వంతు పేరిట చేపట్టనున్న కార్యక్రమంపై సమీక్ష చేపట్టనున్నారు। తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని నేతలకు పవన్ సూచించారు। దూకుడు పెంచి ఏపీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న పవన్ తెలంగాణ రాజకీయాలపై గతంలోనే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు। ఈ ఏడాది మేలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన తెలంగాణలో జనసేన బలంగా ఉందన్నారు। తెలంగాణలో పరిమిత సంఖ్యలో జనసేన పోటీ చేయబోతుందని హింటిచ్చారు। వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ఖచ్చితంగా 40 పై చిలుకు స్థానాల్లో గెలిచే సత్తా ఉంటుందన్నారు। తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు। తెలంగాణలో జనసేన బలంగా ఉందని కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు। తాజాగా ఆయన మరోసారి తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశమైంది। తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మధ్య రహస్య స్నేహం కొనసాగుతుందన్న ప్రచారం నేపథ్యంలో జనసేన తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందోనే చర్చ సాగుతోంది। మరోవైపు ఏపీలో బీజేపీతో దోస్తీ కట్టిన జనసేన తెలంగాణలో ఆ పొత్తును కొనసాగిస్తుందా లేక ఒంటరిగా పోటీ చేస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది। మరి చూడాలి జనసేనని తెలంగాణలోనూ తన పవర్ ఎలా చూపిస్తారో।